ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ సముచిత ఆలోచన అని నల్సా యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకుని ఇంటి వద్ద నుంచే కోర్టులో వివిధ సమస్యలపై సంప్రదించవచ్చని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కర్ణకుమార్ పిలుపునిచ్చారు. గంగాధర నెల్లూరు మండలంలో మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ గ్రామ గ్రామాలకు అంటున్నటువంటి దీంట్లో మేము చేసిన ఒక మంచిది ఏంటంటే 6000 స్కూల్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా 6500 లో ప్రతి రోజు కూడా 6 లక్షల నుంచి 7 లక్షల మంది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రతి రోజు కూడా మేము న్యాయపరమైనటువంటి అంశాలని మేము బోధిస్తున్నాం. ఇంకోటి ఈ యొక్క మొక్కలు నాటడం అన్న కార్యక్రమాన్ని ఒక చైతన్యవంతంగా తీసుకొచ్చాం. ఎందుకంటే భారతదేశంలో మరి ఈ యొక్క కాలుష్య నివారణకి మొక్కలు నాకు తెలిసి ఒక మొక్క తన జీవిత కాలంలో 12 లక్షల విలువైన ఆక్సిజన్ అందిస్తుంది, 40 లక్షల నుంచి 50 లక్షల విలువైన మరి గాలిని అది శుద్ధి చేస్తుంది. మనకి ఆక్సిజన్ తాలూకు విలువ ఇప్పటివరకు తెలియలేదు. మనం ఆక్సిజన్ తాలూకు విలువ ఎప్పుడు ఎప్పుడు తెలిసిందంటే కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ కొనుక్కోవడం వల్లే ఆక్సిజన్ దొరక ప్రాణాలు పోయినప్పుడు ఈ ఆక్సిజన్ అంటే చెట్లు అన్నవి ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాయి, మనుషులను ఎంత రక్షిస్తున్నాయి అని అప్పుడు అర్థమైంది. కాబట్టి ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడానికి మేము పూర్తిగా పూనుకొని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మొక్కలు నాటండి, మొక్కలను పెంచండి. మొక్కలను నాటి పెంచడమే కాబట్టి మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈరోజు రామానాయుడుపల్లి గ్రామంలో మేము మొక్కలు నాటి నాటడమే కాకుండా అక్క ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క స్త్రీకి అడాప్ట్ చేసి మళ్ళీ ఆ ఏ మొక్కని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళకి సమంత అన్న ఒక ఆవిడ అడాప్ట్ చేసుకుంటే సమంత అని పెట్టా మొక్క పేరు. ఇంకొక ఆమె పేరు దీప్తి, సో దివ్య. వాళ్ళ సేవలు ఎనలేని సేవలు. ఎందుకంటే ఎక్కడైతే నాదాలు వినిపిస్తుంటాయి, ఎక్కడైతే ప్రజలకి కష్టాలు ఉన్నాయో అక్కడ మేమున్నాం అంటూ మీడియా మిత్రులు చేసే ఆ ప్రయత్నం చిరు ప్రయత్నం కాదు, అది చాలా పెద్ద ప్రయత్నం. అది ఒక విధంగా విషతుల్యమైనటువంటి సముద్రంలోంచి అమృతాన్ని తీసుకువచ్చే ఆ ప్రక్రియ మీరు ఏదైతే చేస్తున్నారో అది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే ఈ యొక్క అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఇవ్వండి. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళని కోరేది ఏంటంటే, ముఖ్యంగా క్రాస్ ఆ సంస్థల తాలూకు వాళ్ళని కోరేది ఏంటంటే, ప్రతిరోజు కూడా లీగల్ సర్వీస్ మీద ఏదో ఒక ఒక ఆస్పెక్ట్ మీద చేసి మీరు మాకు వెంటనే వీడియో రిపోర్ట్ ద్వారా ఫొటోస్ ద్వారా పంపిస్తే మేము హైకోర్టుకు పంపించడానికి అవకాశం ఉందని. అలాగే పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, కోలాటం చేశారు వాళ్ళు వేయించారో అంతకుముందు ఎస్ఐ గారు వేయించారో తెలియదు కానీ, బట్ ఆ ఫ్రెండ్లీ వాతావరణం. సాధారణంగా మనం ఏమంటాం అంటే, ఇందాక మేడం గారు బాగా చెప్పారు, శ్వేత గారు ఎట్లాగా అసలు స్త్రీ వేదన పడుతుంది సమాజంలో అదొక వంతైతే, ఆయనేమో మంచి గలం విప్పి ఆ యొక్క కిరోసిన్ పోసి ఆ అమ్మాయి చనిపోతున్నప్పుడు ఆమె పడిన వేదన ఇవన్నీ బాగా చెప్పారు. ఎస్ఐ గారు కూడా అన్నారు గ్రామ గ్రామాల్లో కూడా ఈ యొక్క లీగల్ సర్వీసెస్ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ అంటే ఏంటి తెలియజేయాలన్నది ఒక మంచి కాన్సెప్ట్. ఈ రోజున నేను మీ అందరి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుగుతుంది. 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటాం. ఈ 75 సంవత్సరాలు జరుపుకుంటున్న ఈ స్వాతంత్ర ఫలాల్ని అంటే మరి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ తాలూకు ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రతి ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఆకాంక్షతో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే సుప్రీంకోర్టు వారి గౌరవ సుప్రీంకోర్టు అండర్లో ఉన్నటువంటి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, అలాగే రాష్ట్రీయ న్యాయ సేవ అధికార సంస్థ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు గ్రామ గ్రామాల్లో మన భారతదేశ సువిశాలమైనటువంటి భారతదేశంలో 275,000 గ్రామాలు ఉన్నాయి. అందులో అనేక మంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది సర్పంచులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్య విధానంలో మనం ఎన్నుకున్నాం. ఆ 275,000 గ్రామాల్లో కూడా ప్రజలకి ఎంతో మందికి న్యాయ వ్యవస్థ అంటే ఏంటో తెలీదు. 10 నుంచి 15% కూడా న్యాయ సేవలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అన్న ఒక భావంతో గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, మొత్తం
ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా ప్రతి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అంటే ప్రతి మండలంలో ఉన్నటువంటి మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు కూడా ఈ యొక్క న్యాయ వ్యవస్థ మీద అవగాహన కలిగించాలన్న ఒక మంచి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి రోజు కూడా 6500 జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్లో విద్యార్థులకు ప్రతి రోజు కూడా న్యాయపరమైనటువంటి అంశాలను బోధించడమే కాకుండా వాళ్ళని చైతన్యపరచడానికి మేము సుమారుగా ప్రతిరోజు 2 మొక్కల్ని అంటే కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి రోజు కూడా 2 మొక్కల్ని నాటిస్తున్నాం. ఈ రోజున ఇంచుమించు 40,000 మొక్కల్ని జిల్లా వ్యాప్తంగా మనం నాటామని చెప్పడానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థకి అన్యాయం జరిగి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి వాళ్ళ పరిస్థితులను బట్టి కొంతమంది గ్రామ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం, ఎందుకంటే మారుమూల మారుమూల పల్లెల్లో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే వాళ్ళకి చాలా గొప్ప విషయం. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తుంటారు, కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళి న్యాయం దక్కించుకుంటూ ఉంటారు. సో పలు రకాలుగా ఉంటుంది. న్యాయం మీద అవగాహన లేకపోతే వాళ్ళు ఎలా రాగలుగుతారు? ఒక ఒక ప్రాబ్లంకి ఒక బాధకి పలానా విధంగా న్యాయం జరుగుతుందని తెలిస్తేనే అతను మన దగ్గరికి ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ విధంగా నేను న్యాయం పొందాలి అని తెలుస్తుంది. సో ఈ విధంగా మారుమూలకు గ్రామాల్లో కానీ చాలామందికి న్యాయం ఏ విధంగా పొందాలో తెలియదు. ఇంతవరకు ఆ ప్రాబ్లంకి ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం చట్టపరంగా పోయి సాధించుకోవాలో కూడా తెలియదు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు చాలా సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా ప్రతి గ్రామంలో ఈ న్యాయ సదస్సులు పెట్టాలని సార్ గారు రావడము, ఇక్కడ మన మండలం ఎంచుకోవడం పెట్టడం చాలా సంతోషపడాల్సిన విషయం.